తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఎదురుకాల్పుల నుంచి సుమారు 40 మంది మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలోకి మావోయిస్టులు రాకుండా పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖలు, సోలార్ ప్లేట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. करगुट अटवी प्रां में कूमिंग आपरेशन को मुलुगु जिला एसपी गौस आलम वेल्लडिंचार करगुट अटवी प्रां में सुमारी 30 नुंची 40 मंदी माओवीस्टुलु समावेशमैनट्लु पक्का समाचारंतो कूमिंग चेपेट्टारु पोलीसुलु तेलंगाणलो राबोये एन्निकलनु दृष्टिलो पेट्टुकोनि राजकीय नायकुलु प्रभुत्व अधिकारुलु पोलीस सिब्बंदी लक्ष्यंगा चेसुकोनि माओवीस्टुलु समावेशमैनट्लुगा पोलीसुलु वेल्लडिंचारु तेलंगाण छत्तीसगढ़ सरहद्दु प्रांतंलो एन्काउंटर जरिगिंदि పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఎదురుకాల్పుల నుంచి సుమారు 40 మంది మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలోకి మావోయిస్టులు రాకుండా పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖలు, సోలార్ ప్లేట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరేగుట్ట అటవీ ప్రాంతంలో కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆడం వెల్లడించారు. करगुट अटवी प्रां में सुमार 30 నుంచి 40 మంది మావోయిస్టులు సమావేశమైనట్లుగా పక్కా సమాచారంతో కూమింగ్ చేపట్టారు పోలీసులు. తెలంగాణలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పోలీస్ సిబ్బంది లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు సమావేశమైనట్లుగా పోలీసులు వెల్లడించారు.